డాక్టర్ బెస్టన్ అనే ఒక వ్యక్తి చాలా మంచి డాక్టర్గా ఉన్నాడు కానీ సరైన అసరైన ఆదాయం లేక ఏం చేయాలో తెలియక చీకట్లో ఉండి చివరికి ఒక లెటర్ రాశాడంట అతను. అతను ఏం చేశాడంటే రక్తంతో సాతానికి ఒక గదిలో కూర్చొని, సాతానా నువ్వు గనక నాకు కావాల్సినవన్నీ ఇస్తే నేను నిన్ను సేవిస్తాను అని చెప్పి సంతకం పెట్టి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు సడన్ గా ఆ గదిలోనికి ఒకలాంటి వాతావరణం వచ్చి ఒక మూల నుంచి ఒక అపవాది యొక్క ఆకారం కనిపించింది. కనిపించి ఆ లెటర్ని తీసుకొని నీకేం కావాలో చెప్పు అని చెప్పంటే, ఈ లోకంలో నాకు ఆనందం కావాలి అంటే నీకు కావాల్సిన ఆనందాలన్నీ నేను ఇస్తాను, నీకేం కావాలి అని అంటే నాకు సమృద్ధిగా ధనం కావాలి. ఓకే తీసుకో అని సమృద్ధిగా ధనాన్ని ఇచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు నీకేం కావాలి, లోకంలో ఉన్న విలువైన ప్రాంతాలన్నింటినీ కూడా నేను సందర్శించాలి. ఓకే సందర్శించు అని చెప్పి గొప్ప అవకాశాలను కల్పించాడు. ఇంకా నీకేం కావాలి, లోకంలో నేను మంచి మద్యాన్ని తాగాలి, ఖరీదైన దాన్ని నేను తీసుకోవాలి అని అంటే వాటన్నిటిని ఇచ్చాడు. నేను డ్రగ్స్ అంటే ఎలా ఉంటాయో చూడాలి, వాటన్నిటినీ కూడా అపవాదిచ్చాడు. చివరికి నాకు స్త్రీలు కావాలి అంటే వాటిని కూడా ఇచ్చాడు. సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు, అతి ఉన్నతమైన స్త్రీలతో నేను ఆనందించాలి అని చెప్పంటే ఓకే అని చెప్పి అటువంటి ప్లెజర్స్ అన్ని కూడా ఇచ్చాడు. ఈ విధంగా జీవితంలో కావాల్సిన అన్ని కూడా ఇచ్చిన తర్వాత చివరికి అతనికి ఏం తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లోకి వచ్చి, ఏంటి నా పరిస్థితుల్లో కావాల్సినవన్నీ నేను అడిగినా సరే నాకు నెమ్మది లేదు అనుకుంటున్న సమయంలో, ఆ రోజున అపవాది మరలా గదిలోకి వచ్చినప్పుడు భయంకరమైన మురుగు వాసన, ఈసారి అపవాది ఆ గదిలోకి వచ్చేటప్పుడు ఆ ముఖంలో వికృతమైన పరిస్థితి, అది చూడగానే హే అప్పుడు నాకు ఇవన్నీ ఇస్తానని చెప్పిన రోజున అంత ప్రశాంతంగా ఉన్నావు సాతానే, ఈరోజు ఏంటి ఇంత భయంకరంగా ఉన్నావు, నువ్వు నా గదిలోకి వచ్చేటప్పుడు ఇంత కుళ్ళి వాసన వస్తా ఉందేంటి, ఇంత మురికి వాసన వస్తా ఉందేంటంటే, ఆ రోజున దగ్గరికి రావడం అవుతుంది, నన్నేం చేయకు, నేను ఇంకా జీవితంలో చాలా బ్రతకాలి, నాకు కావాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పి అంటున్నప్పుడు ఆ లెటర్ చూపించి, నువ్వు నాకు సంతకం పెట్టావు, నా జీవితాన్ని నీకు అర్పిస్తాను, నీకేం కావాలో అవి నాకు ఇవ్వు అంటే నీకు అన్ని ఇచ్చానని చెప్పి ఒక్క దెబ్బ కొట్టడంతో గోడకి తగిలి రక్తపు మడుగులో పడి చనిపోయాడంట. సో ఇలాగే అపవాది జీవితంలో మనకు అన్ని ఇస్తున్నాడు అన్నట్లుగానే భ్రమపరిచి చివరికి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. సో అందుకోసం అని చెప్పే సిన్ ఇస్ ఫన్ అండ్ గాడ్లీనెస్ ఇస్ బోరింగ్ అనే దాన్ని అపవాది యొక్క నినాదంగా మనం తీసుకోవచ్చు. చాలా మంది జీవితంలో ఈ విధంగానే పాపంలోనే ఆనందం ఉంది అన్నటువంటి ఆ భ్రమను కలుగజేస్తాడు, పాపంలోనే నిజమైన ఎంజాయ్మెంట్ ఉంది అని చెప్పి. అందుకని చాలా మంది యవనస్తులు యవనంలో ఉండేటప్పుడు, నాన్న ఎలా ఉండాలి అలా ఉండాలి అంటే, మేము ఎంజాయ్ చేయాలి అంకుల్, మేము ఎంజాయ్ చేయాలన్నా, మేము లోకంలో తిరగాలన్నా యవనస్తులమ్మా అన్నా అని చెప్పి చాలా మంది ఏంటంటే లోకంలో తిరుగుతూ ఉంటారు. ఆ పాపంలోనికి అపవాది తీసుకొని వెళ్ళిపోయి ఇందులోనే ఫన్ ఉంది అని చెప్పి అంటాడు, సిన్లోనే ఫన్ ఉందని అంటాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి అది చాలా వేదనకరమైన పరిస్థితిగా చాలా మంది జీవితాలు మారిపోవడం మనం చూస్తాం. ఎందుకోసం అంటే అపవాది భ్రమను కలుగజేస్తాడు. ఆ భ్రమ కలుగజేయడం ద్వారా అనేక మందిని పాపంలో ఉంచడానికి ప్రయత్నిస్తాడు. ఈ పాపం గనక వదిలేస్తే నా జీవితంలో ఇంకేముంది, ఇందులోనే కదా ఆనందం ఉంది అన్నట్టుగా అపవాది చేస్తూ ఉంటాడు. చివరికి మాత్రం జీవితాన్ని చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి నెట్టేస్తాడు అన్నది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం. కనుక ఈరోజున దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, మీ జీవితంలో కూడా ఇటువంటి అపవాదికి చోటు ఇవ్వకూడదని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున ఎవరన్నా సరే తొలి అడుగు పాపం వైపు వేస్తున్నారా? ఇప్పుడిప్పుడే అటువంటి ఆలోచనలు నీకు వస్తున్నాయా? టీనేజ్ బాయ్స్ గర్ల్స్ మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతుంది. ఇప్పుడిప్పుడే కాలేజీలో స్కూల్లో వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడటం మొదలు పెడుతున్నారా? అక్కడే మొదలై జీవితంలో ఉన్న ఆశయాలన్నీ ఆవిరైపోతాయి. దేవుడు నీ కొరకు ఉద్దేశించిన అనేకమైన ఉద్దేశాలు నువ్వు కోల్పోయే పరిస్థితుల్లోనికి నువ్వు వచ్చేస్తావు. అందుకోసమని చెప్పే పాపానికి దూరంగా పరిశుద్ధతకు దగ్గరగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుడి మాటలు దీవించినగాక.